బన్నీ ఒక 2 వీక్స్గా దేశంలో లేడు. నిన్న వచ్చారు. నిన్న వచ్చిన తర్వాత మన F3 చూడాలనుకుంటున్నా, రే క్యూబ్లో, ఇంట్లో ఉన్న క్యూబ్లో అంటే నేను, బన్నీ నువ్వు థియేటర్కి వెళ్ళి చూడు F3. థియేటర్లో చూసాను కదా, థియేటర్లో చూ అని థియేటర్కి రాత్రి వెళ్ళి ఉంటారు అనుకుంటాను, నాకు గుర్తులేదు. ఏ థియేటర్కి వెళ్ళారు సార్? అండ్ వెళ్తే మట్టుకు అక్కడ కూకట్పల్లిలో థియేటర్లోకే వెళ్తాడు. ముసుగేషన్ థియేటర్ స్టార్ట్ అయిన తర్వాత టక్కని వెళ్ళి కూర్చుంటాడు, ఇంటర్వెల్ కొంచెం ముందు బయటకు వచ్చేస్తాడు, అట్లాగా మొత్తం సినిమా కమల్ చూస్తాడు. అలాగా ఇది ఎందుకు చెప్పానంటే, కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. అంటే పక్క కమర్షియల్ సినిమాని ఓటీటీలో రావడానికి చాలా టైం పడుద్ది. ఇవాళ అందరూ ఓటీటీలోకి వెంటనే తీసుకొస్తే అయిపోతారు ఇండస్ట్రీ అనేది అర్థమైంది. ఓటీటీకి కాస్త దూరంగానే, ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా అనౌన్స్ చేశారు కదా F3లో. సో ఇండస్ట్రీ ఈ మధ్య నేర్చుకున్న పాఠం ఏంటంటే, కొంచెం టికెట్ దగ్గర తగ్గించండి బాబు, ఓటీటీని కొంచెం దూరం పెట్టండి బాబు, కొన్ని వారాల తర్వాతే తప్పించేలా చేయండి. ఇట్లాంటి అటువంటి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అంత బాగా ఆడుతున్నందుకు F3 దానికి ఏమి తగ్గకుండా మన మారుతి 100% చేస్తాడు. తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పాలంటే, మీకు వీరి ఫాదర్ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు, వారు ఎంత గొప్పవారు అనేది, ఎంత గొప్ప డైరెక్టర్ అనేది. ఇక్కడ నేను ఫస్ట్ టైం ప్రెస్లో చెప్పేది ఏంటంటే, ఆయనకి క్యాన్సర్ వచ్చి చనిపోక ముందు నేను ఒకసారి వెళ్ళి ఆయన్ని గీతాక్షికి సినిమా చేయమని అడిగాను. అప్పట్లో ఆ తర్వాత క్యాన్సర్ వచ్చింది, వారు పరమపదించారు. తర్వాత వారి అబ్బాయితో వచ్చి హీరోగా సినిమా తీస్తానని వాళ్ళు అనుకోలేదు. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్.